కాసులు ఒకరివి, కాలుష్యం ఇంకొకరివి. పచ్చని పంట పొలాలతో ఒకప్పుడు కళకళ్లాడే ఆ గ్రామం ఇప్పుడు కాలుష్య కాటుకు కకలావికలమవుతోంది. విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని నాగహనుమాన్ సీఫుడ్ కంపెనీ కారణంగా గ్రామస్తులు అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. పలు దఫాలు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేకపోవడంతో గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. తమ పంచాయతీ పరిధిలోని నాగహనుమాన్ సీడ్ ఫుడ్ కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేస్తూ రహదారిపై టెంట్లు వేసి రేయిం బౌళ్లు ధర్నా చేస్తున్నారు. కంపెనీకి వెళ్లే రహదారులను నాలుగు వైపులా తవ్వేసి ఎటూ వెళ్లేదారి లేకుండా గ్రామస్తులు దిగ్బంధించారు. తమ గ్రామంలో సీ ఫుడ్స్ కంపెనీ పెట్టినప్పటి నుంచి గ్రామం కాలుష్య కోరల్లో బందీ అయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని భూగర్భ జలాలు వాయు కాలుష్యం అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో దాదాపు 40 మంది వరకు కిడ్నీ సంబంధిత వ్యాధులు, ఇతర అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. కిడ్నీ సమస్యలతో గ్రామంలో 22 మంది మృత్యువాత పడ్డారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో తమ పంచాయతీ పరిధిలో సీ ఫుడ్స్ కంపెనీ ఉండకూడదని పట్టుబడుతున్నారు గ్రామస్తులు. తమ ఆందోళనలో భాగంగా 2వ రోజైన ఆదివారం తమ ఆందోళనని మరింత ఉధృతం చేస్తూ రోడ్డుపై వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. కిడ్నీ సమస్యలతో చనిపోయిన గ్రామస్తుల ఫోటోల్ని ప్రదర్శిస్తూ ధర్నా చేపట్టారు. గ్రామస్తుల ఆందోళనలో భాగంగా గత 2 రోజులుగా కంపెనీకి వెళ్లే రహదారులను దిగ్బంధం చేయటంతో కంపెనీ ప్రాంగణంలో ఉన్న వాహనాలు లోపలే ఉండిపోయాయి. బయట నుంచి రొయ్యల లోడ్తో కంపెనీకి వచ్చే వాహనాలు బయటే నిలిచిపోయాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఆనందపురం తహసీల్దార్ వేణు పోలీసుల సమక్షంలో గ్రామస్తులతో చర్చలు జరిపేందుకు యాజమాన్యం ముందుకొచ్చింది. సీ ఫుడ్స్ కంపెనీ వల్ల కంపెనీ పరిధిలో కొంతమేర బ్యాడ్ స్మెల్ రావచ్చు, కానీ భూగర్భ జలాలపై కానీ ప్రజల ఆరోగ్యంపై కానీ ఎటువంటి ప్రభావం చూపదని కంపెనీ వైస్ చైర్మన్ ఆంజనేయులు అంటున్నారు. సీ ఫుడ్ ప్రాసెసింగ్లో వచ్చే వేస్టేజ్ను కంపెనీకి 20 కిలోమీటర్ల దూరంలో డంపింగ్ చేస్తున్నామని చెప్తున్నారు. అయినప్పటికీ గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని, గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని కంపెనీ వైస్ చైర్మన్ హామీ ఇచ్చారు. కంపెనీ యాజమాన్యం చర్చించినప్పటికీ తమ పంచాయతీ పరిధిలో సీ ఫుడ్స్ కంపెనీ ఉండటానికి వీల్లేదంటూ ఖరాఖండిగా చెప్తున్నారు గ్రామస్తులు. గత 5 ఏళ్లుగా జరిగిన నష్టం చాలని, కంపెనీని తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతవరకు తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నారు.